మాట్లాడాలి సార్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. సార్ కొంచెం సౌండ్ తగ్గించండి సార్. మాట్లాడు. ఇప్పుడు చెప్పరా నీ పర్సనల్ ఏంటి? మా బ్యాంక్ పరువు సంబంధించిన విషయం సార్. ఒకసారి మా మేనేజర్తో మాట్లాడాలి. సరే ఫోన్ చెయ్యి. ఏందిరా లోపలేసి కుమ్మతా ఉండరు? ఏ మచ్చా లేకుండా మీ హయాంలో 100 సంవత్సరాలు జూబ్లీ చేసుకున్న మన బ్యాంకులో ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశారంటే ఎంత అప్రతిష్ట సార్. ఎవరికి సార్ అప్రతిష్ట? ఎవరికే, మనకే కదా. ఈ విషయం ప్రెస్ వాళ్ళకు తెలిస్తే మన బ్యాంక్ పరువు ఏమవుతుంది సార్? ఒకసారి అసహ్యంగా మాట్లాడతాను. మేనేజర్ గారు చెప్పండి సార్. ఇది బ్యాంకుకు సంబంధించిన విషయం. ఇది కానీ మీడియాకి వెళ్ళిందంటే మేమే కాదండి మా కష్టవాళ్ళు అందరూ ఇబ్బందులు పడిపోతారు పాపం. ఇంకొకసారి ఇట్టాడిదేం జరగకుండా చూసుకుంటా గారే. ఈసారికి మాత్రం ఒక్క వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. సరే సార్, మమ్మల్ని కూడా కొంచెం చూసుకోండి. మా వాడు చూసుకుంటాడులేండి. ఓకే భయ్యా. రేయ్, ఈ సిటీలో కానీ ఈ స్టేట్లో కానీ కనిపించారంటే లోపలేసి కుమ్మేస్తా. ఏంటి బాస్, పోలీసులు బిస్కెట్ వేసి మిమ్మల్ని బయట తీసుకొస్తే నా చొక్కనే పట్టుకుంటారేంటి? చొక్కాగా తప్పీక పట్టుకోవాలి. పట్టుకుంటారు. ప్లానింగ్ మీది, ఎగ్జిక్యూషన్ మీది, బ్లేమింగ్ మాత్రం నా మీదేనా? నన్ను వదిలేయండి. మీకు మీ ఆపరేషన్కి ఓ పెద్ద నమస్కారం. ఇంకెప్పుడు నన్ను కలవద్దు, ఫోన్ కూడా చేయొద్దు. మీరిద్దరు ఇక్కడి నుంచి ఎంత తొందరగా జెండా ఎత్తేస్తారో అంత మంచిది. గుడ్ బై. మన బ్యాంక్ ఫ్యామిలీలో ఊహించని ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం పబ్లిక్ అయితే మన ఫుట్పాత్ మీద పడతాం. నా టాలెంట్ ఉపయోగించి పోలీసులతో ప్రైవేట్గా డీల్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాను. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. అర్థమైందా? కొంతమంది ఉంటారు ఎందుకు? పూజలు పురస్కారాలు తప్ప పని చేయరు. నీలా పని చేయాలరా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూరా. సరే, మేనేజర్ని కలిసి వస్తా. సరే. అంత ఓకే కదా? 100% ఓకే సార్. ఇక మన బ్యాంక్ వైపు తల తిప్పి కూడా చూడరు. నిన్ను 100% నమ్మొచ్చా?